33 జిల్లాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పునర్విచారణ చేపట్టాలి, సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేపిస్తాము, అనాలోచితంగా 33 జిల్లాలను చేశాడు, అలాగే మండలాల ఏర్పాటు విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. ఏదైతే గతంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ తన అనాలోచితంగా చేసినటువంటి జిల్లాలపైన సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడతామని చెప్పిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన మనతో మాట్లాడడానికి వరంగల్ హన్మకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేంద్ర రెడ్డి ఉన్నారు, వారిని అడుగుదాం. సార్ చెప్పండి, 33 జిల్లాలకు సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? వాస్తవం కూడా కరెక్టే కదా. నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు అన్నారని కాదు, వారు అన్నది 100% వాస్తవం. అది మేము గతంలో కూడా చెప్పిన, వరంగల్ జిల్లాని 6 ముక్కలు చేసి సర్వనాశనం చేసి 20 ఏళ్ళు వెనుకకు పంపించిన ఘనత, 6 ముక్కలు చేస్తారే వరంగల్ జిల్లాని. సమక్క సారక ఓ దిక్కుపాయ, వేయి స్తంభాల గుడి ఒక దిక్కుపాయ, వరంగల్ ఫోర్ట్ ఓ దిక్కుపాయ, ఏం చేసినట్టు, ఏం సాధించినట్టు. ఇవాళ తీసుకుపోయి ట్రాన్స్ఫర్ల విషయంలో కానివ్వండి, ఏ విషయంలో మాత్రం ఎక్కడ ఉన్నది చెప్పండి. దానికి సరిపడ పోని రిక్రూట్మెంట్ ఏమైనా చేసిండ అంటే అది లేదు, రిటైర్మెంట్ అవ్వడం తప్ప రిక్రూట్మెంట్ లేదు. ఏ విధంగా నడుస్తాయి ఏమని అంటే ఒకటే చెప్తారు, అందుబాటులో దగ్గర ఉంటుంది, ఇది ఒక్కటితో అన్నీ సర్దుకపోతాయి అని చెప్పి తప్పుదో పట్టియటం, ప్రజలను తప్పుదో పట్టియటం, లీడర్షిప్ని ఇది చేయటం, జిల్లాలను విభజించడం వల్ల లబ్ధి పొందటానికి కోసం ప్రయత్నం చేయటం, దాని తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. ఇది 100% విచారణ చేయవలసిందే. ముఖ్యమంత్రి గారు ఏదైతే అన్నారో అది 100% అందరం ఏకీభవిస్తాం. అంటే ఎలా ఉంటే బాగుంటుంది, ఇప్పటికీ వరంగల్ ఉమ్మడి జిల్లాలో 6 జిల్లాలను చేశారు, అంటే పార్లమెంటు పరిధిలో ఒక జిల్లా ఉంటే బాగుంటుందా, ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఒక సూచన చేస్తారు? పార్లమెంట్ పరిధిలో చేసినా బాగుండేది, అది కూడా చేయకుండా సిటీ ఉన్నది, ఫస్ట్ అర్బన్ అన్నారు, రూరల్ అన్నారు, ఇప్పుడు ఇటు ఈస్ట్ ఒకటే సిటీని, అది వరంగల్ జిల్లా, ఇది హన్మకొండ జిల్లా, అంటే ఏమి అర్థం ఉన్నది దానికి, అర్థం ఉండదా దానికి? మేధావులు ఉన్నారు దానికి, ఏది సలహాదారులు ఉన్నారని చెప్పి ఇక్కడ మన జిల్లాకి వెళ్ళి ఉన్నారు, ఏమి చేసినట్టు వీళ్ళు? ఒకటే సిటీ కదా ఇది. ఇక్కడ చూడండి, ఒక మండలి పోతుంది షాంపేట్కి వస్తుంది, జిల్లా పరిషత్ చైర్మన్ అక్కడ, మండల్ హన్మకొండ, ఏం ఏ మినిమం కామన్ సెన్స్ ఉన్నాడు? 20 ఏళ్ళు వెనుకకు పోయినాం ఇవాళ, ఉమ్మడి వరంగల్ జిల్లా, రైల్వే గేట్ కిందకి వెళ్ళి రావాలండి, మన బ్రిడ్జ్ కిందకి వెళ్ళి రావాలి, జిల్లాలకు రావాలంటే ఇంత పెద్ద హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరం కదా, ఒక బ్రిడ్జ్ కిందకి వెళ్ళి వస్తున్నాం మనం ఇవాళ. వీళ్ళని విమర్శించకపోతే ఇక పొగుడతారా? జిల్లా కలెక్టర్ల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది, జిల్లా కలెక్టర్ ఎక్కడికైతే వెళ్తున్నాడో వాళ్ళ పిఎల్ చెప్పిన సందర్భం, మేడం మన జిల్లా పరిధి అయిపోయింది అంటే అయ్యో అనే పరిస్థితిలో జిల్లా కలెక్టర్లు కూడా ఉన్నారు. అంటే చాలా తక్కువ ప్లేస్ ఉంది కానీ జిల్లాలు ఎక్కువ అయిపోయాయి, అలాగే మండల పరిస్థితి కూడా అలాగే ఉంది, 3 మండలాలు కలిపి జిల్లాలు చేయడం, నియోజకవర్గ పరిధిలో చూసుకున్నట్టయితే ఒక్క నియోజకవర్గం దాదాపు 3 జిల్లాలను కలిపి ఉన్నది, ఏ విధంగా అనిపిస్తుంది? వెనకట తుగ్లక్ గురించి చెప్తే విన్నాం కానీ లైవ్లో చూస్తున్నాం ఇతన్ని, ఇంతకంటే ఎక్కువ ఇంకా మీకు చెప్పేది ఏముంటుంది అందులో? తుగ్లక్ అనేది మన పుస్తకాలలో కూడా అతని చరిత్ర ఇది, అతని బతుకు ఇది అని చెప్పేది విన్నాం, చూడలే, లైవ్లో ఇప్పుడు చూస్తున్నాం అంతే. అరే ఇప్పుడు నేను చెప్పినా కదా, జిల్లా పరిషత్ చైర్మన్ అక్కడ, మండలి ఇక్కడ, ఎవరా ఇది, ఎక్కడన్నా ఇది, వరంగల్ ఫోర్ట్ అక్కడ పెడితే, తవరిన పెట్టేప్పుడు ఇక్కడ కాకతీయ చరిత్రని కథం చేస్తుంది, ఏకైక సెంటర్ జైలు వరంగల్ జిల్లా అని చెప్పుకోవటానికి చరిత్ర కలిగిన సెంటర్ జైలుని కూడా ముక్కలు చేసి కథ చేస్తుంది అని, అది కూడా హిస్టరీలో లేకుండా చేసావు నువ్వు, ఇంకేం ఉండదు నువ్వు మిగిలిచ్చింది. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా గౌరవపదంగా చెప్పి ఉన్నది విన్నారా? దాని మీద ఇక్కడ వరంగల్ జిల్లా అని చేసిన కోపానికి నేను చాలా విధాలుగా మాట్లాడవచ్చు, ఇక అది చేసిండ్రు, వాళ్ళు విధేయక వదిలిపెడుతున్నాం. ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారిని దీన్ని విచారించి తక్షణం పట్టణం మొత్తాన్ని ఒక జిల్లాగానో లేదా పార్లమెంటు వైపు తీసుకుని ఒక జిల్లాగానో ఆలోచించి దీని మీద పునరాలోచన చేసి దీన్ని నిర్ణయం తీసుకోవాలని మాత్రం విజ్ఞప్తి చేస్తాం. చూడచ్చు, ఏదైతే చారిత్రాత్మక వరంగల్ను 3 ముక్కలుగా చేశాడు, 6 ముక్కలుగా చేశాడు, ఏదైతే రేవంత్ తుగ్లక్ పాలనే ఇదంతా కూడా కేసీఆర్ చేసినటువంటి అనాలోచిత విధానాన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము, నిజంగా కూడా ఒక తుగ్లక్ పాలన లెక్కనే అయిపోయింది. ఏదైతే తనకు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఒక వరంగల్ లాంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి నగరాన్ని 6 ముక్కలుగా విభజించినటువంటి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రిని తీవ్రంగా విమర్శిస్తూ, నిజంగా కూడా రేవంత్ రెడ్డి
ఇలాంటి నిర్ణయం తీసుకోవడం చాలా హర్షించదగ్గది. ఏదైతే పార్లమెంటు పరిధిలో కావచ్చు, అలాగే జనాభా ప్రాతిపదిక పైన జిల్లాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి అయితే నాయని రాజేందర్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.